శ్రీ గురుభ్యో నమః మహాగణాధిపతే నమః ములుగు .com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభాకాంక్షలు. వ్యక్తిగతమైన రాశి ఫలితాలను ప్రస్తావిస్తూ ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధి బాగా కనబడుతుంది. గ్రీన్ కార్డు కోసం చేసినటువంటి ప్రయత్నాలు కూడా సానుకూలపడతాయి. విదేశాలు వెళ్ళడానికి చేసినటువంటి ప్రయత్నాలు కూడా మానసికమైన సంతోషాన్ని ఇస్తాయి. అవి కూడా ములిపడే పరిస్థితిగా ప్రచరిస్తుంది. ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో సీటు కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూల పడే పరిస్థితిగా ప్రచరిస్తుంది. అంతేకాకుండా విద్యా సంబంధమైన విషయాలు, పోటీ పరీక్షల సంబంధమైన విషయాల్లో కొంత అయోమయమైన వాతావరణం ఏర్పడుతుంది. అయినప్పటికీ తెగించి ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. మీరు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా బయటపడగలుగుతారు. ఆర్థిక పరమైన వ్యవహారాల్లో కొంత చికాకులు ఉన్నప్పటికీ వాటిని మీరు అధిగమించగలుగుతారు. మీకు రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది కొంతమేరకు చేతికి అందే పరిస్థితిగా గోచరిస్తుంది. అందువల్ల ఎలాంటి పరిస్థితుల్లో కూడాను మనం ఎవరికి కూడాను లొంగి ఉండాల్సిన అవసరం లేదు. ఆర్థిక పరమైన విషయాల్లో అభివృద్ధి సాధించడానికి వాడకాళ్ళు విడకాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు అనేటువంటి ధైర్యం మీకు వస్తుంది. మనం ఎవరిని అర్థించకుండానే మన పనులు మనం చేసుకోగలుగుతాం. శుభకార్యాలు నిశ్చయమవుతాయి. ఇది ఒక మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఈ శుభకార్యాన్ని ఘనంగా చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. మీ స్థాయిని, మీ స్థానాన్ని సమాజంలో ఈ విధంగా ప్రకటించాలని చెప్పని నిర్ణయించుకుంటారు. పునర్వివాహాలకు సంబంధించిన విషయ వ్యవహారాలను లాభించే పరిస్థితిగానే గోచరిస్తోంది. ఏది ఏమైనప్పటికీ మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సంస్థలకి మంచి పేరు ప్రఖ్యాతలు లభించే అవకాశం ఉంది. విదేశాలకు సంబంధించినటువంటి నిధుల కోసం మీ దేశ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అదేవిధంగా మగపిల్లలకి వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి మీకు సానుకూలమైన ఫలితాలు ఈ వారం లభిస్తాయి. స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9. ఏదైనా పరిమితి వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు వెళ్ళండి. మహాపాశుపత కంకణాన్ని చేతికి ధరించాలి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. మీ మీద ఆధారపడ్డ వాడు ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని ఆశ్రయించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీ మేలు కోరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడిగినవన్నీ కూడా చేసి మీరు మంచిని పిలుచుకోగలుగుతారు. భగవంతుడి దృష్టిలో మంచి వ్యక్తిగా నిలబడ్డాం, మనం ఎక్కడ తప్పుడు కార్యక్రమాలు చేయట్లేదు అనేటువంటి ఒక మానసికమైనటువంటి సంతృప్తి మిమ్మల్ని వారం చాలా ఉత్సాహంగా నడిపిస్తుంది. ఇష్టమైనటువంటి వ్యక్తులతో కలిసి కొన్ని కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది. వాళ్ళతో కలిసి పనులు చేయాల్సి వస్తుంది. కలిసి పని చేయవలసిన పరిస్థితి రావడం మీకు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు కూడా గుర్తు ఉద్యోగాల పరంగా తప్పనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏది ఏమైనా ఎంతమంది చెడ్డవాళ్ళతో కలిసినా, ఎంతమంది ఇష్టలేని వ్యక్తులతో కలిసినా మీ మానసికమైన భావాలు ఏవైతే ఉన్నాయో వాటిని బదిలంగానే నిలబెట్టుకోగలుగుతారు. ఎక్కడ వాటిని తాకట్టు పెట్టుకోకుండా మీ ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టుకోగలుగుతారు. ఏది ఏమైనా అన్ని విషయాల్లో కూడాను మానసికమైనటువంటి సంతోషము, సంతృప్తి కలుగుతుంది. ప్రతి విషయానికి భగవంతుడు ఆశీస్సులు ఉన్నాయనేటువంటి ఒక భావన మీరు నెలకొంటుంది.